నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది పత్తిలో అంతర పండుగ. మనం కంది ఇక్కడ వేయడం జరిగింది అనమాట. సో ఇది సీడ్ వచ్చేసి BDN 716 అనే రకము. సో దీని తలలు కూడా కట్ చేయడం జరిగింది. సో చాలా ఎక్సలెంట్గా వెడల్పగా వస్తూ ఉంది. అయితే విషయం ఏంటంటే చూడండి, ఇది ఎండిపోవడం జరిగిందనమాట. చూడండి ఎండిపోవడం జరిగింది అంటే ఎండిపోవడం అంటే ఇది ఏంటంటే విల్ట్ వచ్చిందనమాట. చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు, విల్ట్ అనేది అంటే ఫంగస్ అటాక్ అయింది అనమాట దీనికి. సో విల్ట్ రాకుండా మనమైతే ఏదైతే ప్రస్తుతం మనము ఏదైతే మందిస్తున్నామో దాని పేరు వచ్చేసి మైక్రోషీల్డ్ అనమాట. సో ఇట్లా డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనం ఈ చైన్కి అయితే డ్రించింగ్ అయితే చేయలేదు. సో ప్రస్తుతం అయితే ఇది ఒకటి గమనించడం జరిగిందనమాట. చూడండి ఆరిపోతూ ఉంది. సో ఈ చైన్లో ఏంటంటే వర్షం అనేది ఆగదు, అయినప్పటికీ చనిపోతుంది. అంటే ఇది మనకు విల్ట్ ప్రాబ్లమే. మీరు చూడొచ్చు ఇక్కడ, చూడండి ఇక్కడ ఫంగస్ అటాక్ అయ్యి మనకు వేర్లు అనేటి మొత్తము ఖరాబ్ అయిపోతాయి అనమాట. సో ఇది మనం మ్యాక్సిమం ఇప్పుడు మనకు ఇది పెట్టేసి 70 డేస్ దగ్గర అయితే అయిందనమాట. చూడొచ్చు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా మనం డ్రించింగ్ చేయాలి. ఎవరికైనా ఇట్లా విల్ట్ ప్రాబ్లం ఉంటే చూడొచ్చు, విల్ట్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఈ మైక్రోషీట్ డ్రించింగ్ చేసుకోండి. చూడండి ఎంత మంచిగా ఉందో, చూడండి ఎంత ఎక్సలెంట్గా వస్తూ ఉందో. BDN 716 అనే రకము కాబట్టి ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా ఈ BDN 716 సీడ్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే వస్తుంది. ఈ సంవత్సరం మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి విల్ట్ ప్రాబ్లం రాకుండా, విల్ట్ వస్తే మొత్తం ఈ చైన్ అంతా పోతుంది. కాబట్టి చూడండి అట్లా అక్కడ అట్లా లైన్లు అయితే వేయడం జరిగింది. పత్తిలో అంతర పంటగా వేయడం జరిగింది. కాబట్టి చూడండి కొనలు కూడా మనము కటింగ్ చేయడం జరిగింది. అవునా? సో ఇట్లా కొనలు కటింగ్ చేస్తే కింది నుంచి బ్రాంచెస్ ఎక్కువ వచ్చి ఎంత వెడల్పుగా ఎక్స్టెండ్గా కనబడుతుందో మీరు వచ్చి చూడొచ్చు. కాబట్టి విల్ట్ కోసం అయితే మందు వాడుకోండి. ఇప్పుడైతే దీనికి స్ప్రేయింగ్ అయితే ఏమీ అవసరం అయితే లేదు. మనం పూత దశలో మంచి మీకు పురుగు మందులు అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పూత దశలో మన మందులు వాడుకోండి. ఇప్పుడైతే ప్రస్తుతం విల్ట్కు ఒక కింద డ్రించింగ్ అయితే చేయండి, సరిపోతుంది. ఇంకా ఎవరైనా డ్రించింగ్ చేయకుండా ఖచ్చితంగా చేసుకోండి. ఇదివరకే చాలామంది రైతులు డ్రించింగ్ అయితే చేస్తూ ఉన్నారు.